ఒకరోజు నేను అమెరికాలో నా ఫ్రెండ్ ఇంట్లో కూర్చున్నా. హాల్లో కూర్చున్నాం, సోఫాలో కూర్చున్నాం. ఈ లోపల వాళ్ళ అమ్మాయి వచ్చింది. హాయ్ డాడ్ అంది. ఆమెతో పాటు ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. హాయ్ అంకుల్ అన్నాడు. నేను చూస్తూ ఉన్నా. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్న ముందే పక్కన బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్లోకి వెళ్ళి తలపేసేసుకున్నారు. వాళ్ళ నాన్న పాపం కామ్గా తలకాయ దించేశాడు. మనమేమో ఇండియన్ కదా, భారతీయులం కదా, తెలుసా మీకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయము బహు విలువైంది, బహుశ్రేష్టమైంది. మన దేశంలో ఉన్న కుటుంబ గౌరవం, మన దేశంలో ఉన్న కుటుంబ విలువలు, మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైన సాంప్రదాయాలు, కుటుంబ సాంప్రదాయాలు ఏ దేశంలో కూడా మీకు కనిపించనే కనిపించవు. అందుకే చెప్తా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా దేశం గురించి ఘనంగా మాట్లాడతా, చాటి చెప్తా. ఎందుకని, ఒక భారతీయునిగా నేను గర్విస్తున్నాను, ఒక క్రైస్తవునిగా ఈ గ్రంథాన్ని చాటిస్తాను, పాటిస్తాను. కామ్గా తలదించేస్తే నేను తట్టుకోలేక, ఏమిటి అలా చూస్తున్నావేమిటి, దాన్ని చేయబట్టుకుని బయటికి లాక్కురా. అంతేగా, అలా చూస్తావేమిటి, వెళ్ళి వాడిని బయటికి లాక్కురా. మా దేశంలో ఆ ఛాన్స్ లేదు. ఎందుకని, అదే మా దేశంలో అయితే చెప్పు తీసుకుని వాయించి పడేసేవాళ్ళం. ఒక అబ్బాయి మా అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంటి ముందు దింపాడు అనుకోండి, వాడి పని ఇంకంతే అయిపోయినట్టే. అందుకే ఈ గాడిదలు ఇంటి దగ్గర దింపరు, ఆ కారులో దింపలిపోతారు. నవ్వారంటే ఏదో ఉంది. అప్పుడు అంటున్నాడు అతను, మా దేశంలో అవకాశం, ఏ అవకాశం లేదు. నీ కూతురు నీ ముందే బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో పాపం చేస్తుంటే దాన్ని బయటికి జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చి చడమడ నాలుగు వాయించడం హక్కు లేదు. ఏమవుతుంది, మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, మా డాడీ మా సంతోషాన్ని మా ప్రైవసీని పాడు చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చాట ఈయన తీసుకెళ్ళి బయట కూర్చోబెడతారు. కూర్చో, మీ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. ఏమిటండి పనికి మళ్ళిన సంస్కృతి, ఏమిటండి వెస్ట్రన్ కల్చర్. ఈరోజు దౌర్భాగ్యం, మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఏమిటంటే, మనం కలిగి ఉన్న విలువలను, మనం కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థను, కుటుంబ గౌరవాన్ని ఈ పనికి మాలిన వెస్ట్రన్ కల్చర్తో పాడు చేసేసుకుంటున్నాం, పాడు చేసేసుకుంటున్నాం, పాడు చేసేసుకుంటున్నాం, పాడు చేసేసుకుంటున్నాం, నాశనం చేసేసుకుంటున్నాం. కాబట్టే చెప్తున్నాను, భారతీయునిగా నువ్వు గర్వించో, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ విలువలను పాటించో. ఈ పనికి మాలిన వెస్ట్రన్ కల్చర్ మాత్రం దయచేసి దరిదాపులు కూడా రానివద్దని సగటు భారతీయునిగా, సగటు క్రైస్తవ బోధకునిగా, మీ అన్నయ్యగా చెప్తున్నాను.